రైస్ సోదరులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఎరువాక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎక్స్పోనస్ దొరకని పక్షంలో మిరప పంటలు నల్ల తామర పురుగులు మరియు దోమ నివారణకు వాడుకోదగ్గ పురుగు మందుల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దండి ప్రస్తుతం మార్కెట్లో ఎక్స్పోనస్ కొంచెం దొరకటం కష్టంగా కనిపిస్తుందండి రేట్ కూడా బ్లాక్లో ఎక్కువ చెప్తున్నారు దీనికి సమానంగా పనిచేయడానికి మనం వేరే మందుల్ని ఆశ్రయించాల్సి వస్తుంది వాటిలో ముఖ్యమైనది బేయర్ కంపెనీ వారి సోలోమాన్ అండి బేయర్ వారి సోలోమాన్ అనే ఈ మందులో బీటా సైక్లో అనే మందు దాంతోపాటు ఇమిడాక్లోప్రిడ్ అనే మందు రెండు కలిసి ఉంటాయి ఈ బీటా సైక్లోత్రిన్ అనేది పురుగుల్ని వెంటనే చంపేస్తుందండి పురుగు మీద పడ్డ వెంటనే పురుగు చనిపోతుంది ఇకపోతే ఈ ఇమిడాక్లోఫ్రిడ్ అనేది తెల్లదోమ నివారణకి బాగా పనిచేస్తుంది మరియు పచ్చదోమ వంటి ఇది బాగా పనిచేస్తుంది ఈ మందుతో పాటి నల్ల తామర పురుగుల నివారణ కోసం జంపు ఎకరానికి నలభై గ్రాములు కలుపుకొని కనుక మీరు స్ప్రే చేసుకోగలిగితే పురుగులు మరియు నల్ల తామర పురుగులు మరియు ఈ తెల్లదోమ పచ్చదోమ ఉధృతి నుంచి పంటని కాపాడుకోవచ్చు ఈ సోలోమాన్ అనే మందుని ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాడుకోవచ్చండి జంప్ వచ్చేసరికి ఫార్టీ గ్రామ్స్ కలుపుకొని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను జై హింద్